ఆస్తులు లెక్కపెట్టచ్చుగాని పాన్ కార్డుతో ప్రాణాలు కాపాడలేవు. ఇలాంటి డైలాగ్ నేను ఎక్కడో విన్నానే. నీకు డబ్బులు ఎక్కువైతే ఆఫీసులు ఎంతో కష్టపడి పనిచేస్తున్న క్లర్కుల జీతాలు పెంచండి, అంతేగాని ఇలా బ్రాంచులు పెంచకండి. లెక్క బాగుంది కానీ మీరు చెప్పిన మాటలే నమ్మేటట్టుగా లేవు. శర్భ శర్భా, మీరు అర్థం కాని భాషలో అలా తిట్టడం కాదు, నాకు ప్రూఫ్ చూపించండి. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఈ మీసం మీద అన్ని వెంట్రుకలు రాలిపోయాయి. దీన్ని ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు, మీరే తీసుకుని డబ్బులు ఇవ్వాలి. సర్లే, రేపు కలిసినప్పుడు సలే ఎలా. ఈ మీసాలు నాకెందుకు, మీరే ఉంచుకోండి. ఏమిటా అది? ఏంట్రా అది? ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి మేడం. అది కాదు పుష్ప, అర్థం చేసుకో మేడం. టీ తీసుకోండి, నా చేతులతో మీకు ఇచ్చే చివరిని. కొంచెం షుగర్ ఎక్కువ వేశాను, అడ్జస్ట్ చేసుకోండి మేడం. అలాంటప్పుడు వేయడం ఎందుకు మేడం? నాకు చాలా తీపి గుర్తులు మిగిల్చారు, ఆ తీపి తిరిగి చేయాలి, లేకపోతే లావైపోతా. ఆల్రెడీ నువ్వు లావుగానే ఉన్నావులే తిరుపతి. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ 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 గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. ఎక్కడ మా సుబ్బారావు? ఇంకా రాలేదు సార్. ఇంకా రాకపోవటం ఏంటి, తొందరగా బయలుదేరదాం అనుకున్నాం కదా. కొత్త బ్రాంచ్ కి మేనేజర్ అవుతున్నాడు కదా, ఇంటి నుంచి మంచి సెకండ్ చూసి బయలుదేరతాడేమో. రాకపోతే కష్టం, ఎక్కడున్నాడో ఏమిటో. సార్, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి, నువ్వు ఎంప్లాయీస్ తో పర్సనల్ గా కూడా మాట్లాడుతున్నావా? చిచి, ఆవిడ పేరు కూడా నాకు తెలియదు. ఏం పుష్ప, ఏం మాట్లాడాలి? ఎన్నో సంవత్సరాల నుంచి మీ ఆఫీస్లోనే పనిచేస్తున్నాను, నాకు ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. సర్లే అమ్మా, ఆలోచిస్తా. ఈసారి బ్రాంచ్ పెట్టినప్పుడు రామకృష్ణ మేనేజర్ని చేసి, నేను అసిస్టెంట్ మేనేజర్ని చేసి ఒకే బ్రాంచ్కి పంపుతా. నేను ట్రాన్స్ఫర్ కోరుకుంటుందా? రామకృష్ణకి దూరంగా వెళ్దామని సార్. మీరేమో డైరెక్ట్ గా నన్ను తీసుకెళ్లి అతని కిందే వేస్తానంటున్నారు. నాకేం ప్రమోషన్ వద్దు, నేను ఇక్కడే పనిచేసుకుంటా. ఏ ప్రమోషన్ వద్దు. ఏమ్మా, రామకృష్ణ మరీ ఇంత దారుణంగా తయారయ్యాడు? అవునంకుల్, ఎప్పటికి మారుతాడో ఏంటో. ఇంతకీ ఆఫీస్కి వచ్చాడా? లేదంకుల్. ఇప్పుడు మనకి కావాల్సింది రామకృష్ణ కాదండి, సుబ్బారావు. అతను ఇంకా రాలేదు, ముందు దాని గురించి ఆలోచించండి. ఇందాక నువ్వే కదా మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నానన్నా, ఒకసారి కాల్ చేస్తా నాకు. లిఫ్ట్ చేయట్లేదు, ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు? కొత్త బ్రాంచ్లోనే వెయిట్ చేద్దాం, అతను కాల్ చేస్తే అక్కడికి రమ్మని చెప్దాం. పదండి. మావయ్య 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 మావయ్య, ఇక్కడ గనులు దొరుకుతాయని ఎవరు చెప్పారు మావయ్య? చెప్పినా కదా అల్లుడు, పగోడు కొన్నాడని, ఆడు ఇక్కడే కొన్నాడని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. అబ్బో, నువ్వు సిబిఐ, వాడు ఐఎస్ఐ, మీ ఇద్దరి మధ్య ఇన్స్పైర్డ్ ఇన్ఫార్మర్స్. సర్లే, నేను ఇక్కడే ఉంటాను మావయ్య, మీరు లోపలికి వెళ్ళి కొనుక్కొచ్చేయండి. ఏందల్లుడు భయపడుతుండవా? నేను భయపడడం ఏంటి? లేకపోతే అన్ని గన్లు నేను ఎట్టా పట్టుకొని వస్తాను అనుకున్నావు? ఎట్టా పట్టుకురావాలని ఇక్కడికొచ్చి ఆలోచించే బదులు మీ వాళ్ళని పట్టుకుని వచ్చుండొచ్చు కదా. వాళ్ళు వస్తే దొరికిపోతామనే కదా నేను వద్దన్నాను. మళ్ళా పోలీసులు పట్టుకుంటే కోర్టు చుట్టూ తిరగాలా, బెయిల్ తేవాలా, బోల్డ్ ఎంత పని ఉంటుంది. మరి నన్ను పట్టుకున్నా అదే పని ఉంటది కదా. నువ్వు బయటున్నా చేసేదేముంది, ఆరు నెలలు ఉండొద్దులే. వీళ్ళకు మరీ నేను అంత వేస్ట్ పీస్ లా కనిపిస్తున్నానా? దాలుడు వెళ్ళి కొందాము. మావయ్య, పొరపాటు నాడు పట్టుకుంటే మనం జైలుకు వెళ్లాల్సిందే, ఆరు నెలలు ఉండాల్సిందే. ఒక్కసారి ఆలోచించండి. నేనెందుకుంటా అల్లుడు, నా కూతురు నాకు బెయిల్ ఇస్తుందిగా. అంటే నాకే వదా? ఏమో అల్లుడు, అది నీకే తెలియాలా. ఇంటికన్నా జైలే బెటర్ ఏమో, అక్కడ 5 రోజులు పప్పు పెడతారంట. ఆలోచించింది చాలు గాని దాలుడు. నమస్కారం సార్. నమస్తే అండి, కూర్చోండి. కూర్చో అల్లుడు. చెప్పండి సార్, ఏం కావాలి? అవే అవే. అదే అంటే? అదేనంటే అదేనయ్యా. ఓ, అవి ఇక్కడెందుకుంటాయి సార్? కావాలంటే పంజాగుట్ట వెళ్ళండి, అక్కడ బ్రోకర్ నరేష్ అని ఉంటాడు, వాడికి నా పేరు చెప్పండి, తక్కువ రేటుకి మంచి ఫిగర్ను పంపిస్తాడు.
అది కాదు. మరి ఇంకేంటి? గన్నులు. ఓ గన్నులా? ఏమైంది? అంత గట్టిగా అంటారేంటండి? ఇది మా ఇల్లే, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. గన్నులు ఇంట్లో పెట్టుకుని అమ్ముతున్నారా? బేసికల్లీ నేను డీలర్ని సార్, షాపులకి సప్లై చేస్తూ ఉంటాను. ఇలా మీలాంటి వాళ్ళు ఎవరైనా పర్సనల్ గా వస్తే ఇస్తూ ఉంటాను. ఏంటో, దేశంలో క్రైమ్ ఇంత క్యాజువల్ గా జరిగిపోతుంది. చెప్పండి సార్, మీకు ఏ గన్నులు కావాలి? అబ్బో, ఇందులో సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుందా? మరి ఏమనుకుంటున్నారు? నార్మల్ గన్నుల నుంచి AK-47 వరకు అన్ని గన్నులు ఉంటాయి. మీకేం కావాలో చెప్పండి. ఏముంటే అవి ఇచ్చాయి. నేను తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు ఆగలుడు. ఇగో చిత్తూరు సిద్ధప్ప 10 కొన్నాడని తెలిసింది. ఏ తుపాకులు కొన్నాడు? పెద్దయ్య కొన్నాడు. అయితే అవే ఓ పాతికిచ్చాయి. పాతిక? మరి ఆడు 10 కొన్నప్పుడు నేను పాతికైనా కొనాలి కదా. ఈ మాత్రం కాంపిటీషన్ ఉండడం మంచిదే సార్. ఎవరికి మంచిది? నీకా? మరి అంతేగా సార్. మామయ్య, ఓ పాతి కొద్దులే గాని ఒక 2 కొందాం చాలు. నువ్వు ఉన్నలుడు, ఊరికే భయపడుతున్నావు. ఇవి చూడండి, మీకు నచ్చితే ఇంకా తీసుకొస్తాను. ఊరికే భయపడతావేంది అల్లుడు, నిన్ను కాలుస్తానా ఏంది? ఇదిగో అబ్బి, దీంతో కాలిస్తే మనిషి ఎంతసేపట్లో పోతాడు? మనిషి చచ్చిపోవడం ఏంటి? ఇవి బొమ్మ తుపాకులు. బొమ్మ తుపాకులా? మరి ఆ సిద్ధప్పగాడు కొన్నవి? ఇవే, వాళ్ళ మనవడు ఆడుకుంటాడని కొనుక్కెళ్ళాడు. ఎక్కడమ్మా ఈ సుబ్బారావు? అందరికంటే ముందుంటానన్నాడు, కనీసం ముహూర్తానికైనా ఉండేలా లేడు. కొంపదీసి వాళ్ళ ఆవిడ చెప్పినట్టు వాళ్ళ శత్రువులు ఎవరైనా అతని కిడ్నాప్ చేసుంటారంటారా? ఊరుకో. పొద్దునే ఫోన్ చేసి మ్యాచింగ్ డ్రెస్ వేసుకుందాం అన్నారు అంకుల్. ఈ కలర్ డ్రెస్ దొరకలేదేమో. బ్రాంచ్ ఓపెనింగ్ కి నీతో మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవటం ఏంటమ్మా? వాడు పిచ్చి కాకపోతేను. వాణ్ణి నేను మేనేజర్ చేశానే నన్ను నేను. సర్లేండి, కొత్త బ్రాంచ్ అని ముచ్చటపడి ఉంటాడు. ఒకసారి కాల్ చేయండి. చేశాను, లిఫ్ట్ చేయలేదు. గుడ్ మార్నింగ్ రామకృష్ణ నాన్నగారు. రామకృష్ణ నాన్నేంట్రా? కేశవరావు. కేశవరావు అని పిలవలేవా? ఓకే, రామకృష్ణకి నాన్నగారైన కేశవరావు గారు. వాడేడి రామకృష్ణ గారా? ఇంకా రాలేదు సార్. ఆహా, మరి మీ అసిస్టెంట్ మేనేజర్ భానుమతి? మేడం చైర్మన్ గారితో కలిసి కొత్త బ్రాంచ్కి వెళ్ళారు సార్. ఓహో. సుబ్బారావే అయి ఉంటాడు, ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. కాదంకుల్, మామయ్య. చెప్పండి మామయ్య. అమ్మాయి, వాడు గాని అక్కడికేమైనా వచ్చాడా? లేదు మామయ్య, పొద్దుట్ నుంచి కనిపించలేదు. ఏ మామయ్య? ఏం లేదమ్మా, వాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు అన్నాడు కదా, అందుకని నాకు కొంచెం డౌట్గా ఉంది. అలా ఏం ఉండదులే మామయ్య. లేదమ్మా, నేను మీ పాత ఆఫీస్కి వచ్చాను, వాడు ఇక్కడ కూడా లేడు, అందుకే వాడి మీద నాకు డౌట్. అవును, పూజ స్టార్ట్ అయింది అక్కడ? లేదు మామయ్య, మా బాస్ ఇంకా రాలేదు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. అదేమిటమ్మా, ఇంకా రాలేదా? టైం అవుతోంది కదా. అదే మామయ్య, చూస్తున్నాం. అవునమ్మా, మనవాడు గాని ఏమైనా చేసుంటాడంటావా? చేసుంటాడంటారా? ఏమోనమ్మా, చెప్పలేము. అవును, నువ్వు వాడికి కాల్ చేసావా? లేదు మామయ్య, ఇప్పుడు చేస్తా. సరేనమ్మా, చూడు, వాడు ఇక్కడికి వస్తే వాడిని నేను ఇక్కడే ఆపేస్తా, వాడు అక్కడికి వస్తే నువ్వు నాకు కాల్ చేసి చెప్పు. సరే మామయ్య. ఏంటంట? ఏం లేదు అంకుల్, పూజ స్టార్ట్ అయిందా లేదా అని అడుగుతున్నారు. అబ్బో,
చెప్పడు మామయ్య. ఏమా బాస్ వచ్చాడా? లేదు మామయ్య. బావచ్చాడా? రాలేదమ్మా. అవునా? ఒరే తిరుపతి. సార్ ఒటీ తీసుకురారా. అలాగే సార్. సార్ మీ అబ్బాయి నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నాడు. టీ చెప్పిన ప్రతిసారి వందిస్తానన్నాడు. ఓ ఆ బకరాగాడివి నువ్వేనా? అవును సార్. ఆయన టీ చెప్పట్లేదు, 100 ఇవ్వట్లేదు. ఆయన అలా చేస్తే మా ఆవిడ ఒప్పుకోదు. ఇప్పుడు మీరు టీ చెప్పారు కదా, 100 మీరు ఇవ్వండి. చూడు నాయన, అన్నం పెట్టిన వాడే సాంబార్ పోయాలి, అప్పు చేసిన వాడే వడ్డీ కట్టాలి. ఇలా అయితే మా ఆవిడ ఒప్పుకోదు. చెప్పండి మామయ్య. ఏమా బాస్ వచ్చాడా? లేదు మామయ్య. బావచ్చాడా? లేదమ్మా. అవునా? ఏమా ఎందుకన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు? ఏం లేదు అంకుల్, ఏం లేదు. సార్ గుడ్ మార్నింగ్. ఏంటి సుబ్బారావు నువ్వు కూడా ఇంత లేట్ వస్తే ఎలా? సారీ సార్, ఇంటికాడ కొంచెం పని పడింది. సరే సరే పూజ స్టార్ట్ చేద్దాం రండి. సార్ ఇదనేడి బయటికి వెళ్ళాడు సార్. పని చూసుకో. ఏమా వచ్చాడా? బాస్ వచ్చారు మామయ్య. మరి మనోడు? లేదు మామయ్య. సర్లేమ్మా, మీరు తొందరగా పూజ కంప్లీట్ చేయండి. ఒకవేళ వాడి ఇక్కడికి వస్తే నేను వాడిని ఇక్కడే ఆపేస్తా. అలాగే మామయ్య. అమ్మో ఈ మీస ముడితే నా పళ్ళు ఉడతాయి. ఆపండి. జంబోల పంబ, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? పూజ పూజ పగిలిపోతుంది. నేను అడుగుతుంది, ఈ పూజ ఎందుకు జరుగుతుంది అని. కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ చేస్తున్నాం స్వామి. హరో మరా, ఏమయ్యా పెద్ద మనిషి, వాస్తు ప్రకారం బిల్డింగ్ కొనుక్కున్నావు, ముహూర్తం ప్రకారం పూజ పెట్టుకున్నావు, కానీ నీ జాతకం ప్రకారం ఈ బ్రాంచ్ పెట్టచ్చో లేదో కనుక్కున్నావా? బ్రాంచ్ పెట్టడానికి డబ్బులుండాలి, కానీ జాతకం ఏం పని? శర్మా, డబ్బుల కోసం పనిచేసే నీలాంటి వేసుకుండకపోవచ్చు, కానీ పెట్టుబడి పెట్టే ఓనర్లు వాళ్ళకి జాతకం కావాలి, జీవితం కావాలి. ఏమైంది స్వామి నా జాతకానికి? మీరు పుట్టిన తారీఖు ఏంటి? 9. ఇప్పుడు మీకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? 45. అంటే 4+5 9. ఈ బ్రాంచ్లన్నీ ఎప్పుడు పెట్టారు? మా పెళ్లికి ముందు వీళ్ళ నాన్న పెట్టాడు. మరి ఇంతకాలం ఎందుకు పెంచలేదు? పెళ్ళైన కొత్తలో ట్రై చేశాను, వీళ్ళ నాన్న ఒప్పుకోలేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న లేడుగా, అందుకని ట్రై చేస్తున్నాను. చెయ్యకుండా ఆయన పోయాడు, చేస్తే నువ్వు పోతావు. అదేంటి స్వామి అంత మాట అన్నారు? మీ నాన్నగారు ఆ నెంబర్ దగ్గర ఊరికి ఆపలేదమ్మా, కావాలని మీ జాతకాలు చూసి ఆపాడు. అంటే ఆ నెంబర్కి ఒక్కటి పెరిగినా నువ్వు పోతావు, ఒక్కటి తగ్గినా మీ ఆవిడ పోతుంది. ప్రూఫ్ ఏంటి? సమలోరికిల్లా. ఈ డబ్బా మొహడొకడు ఏది బాగు చేయడానికి ముందు రాడు, కానీ చెడగొట్టడానికి ముందుంటాడు.
చీటీ కట్టే వాళ్ళని ప్రూఫ్లు అడిగి అడిగి అలవాటైపోయినట్టుంది. ఆధార్ కార్డుతో ఆస్తులు లెక్క పెట్టచ్చు కానీ పాన్ కార్డుతో ప్రాణాలు కాపాడలేవు. ఇలాంటి డైలాగ్ నేను ఎక్కడో విన్నానే. నీకు డబ్బులు ఎక్కువైతే ఆఫీసులు ఎంతో కష్టపడి పనిచేస్తున్న క్లర్కుల జీతాలు పెంచండి, అంతేగాని ఇలా బ్రాంచులు పెంచకండి. లెక్క బాగుంది కానీ మీరు చెప్పిన మాటలే నమ్మేటట్టుగా లేవు. శర్మ శర్మ, మీరు అర్థం కాని భాషలో అలా తిట్టడం కాదు, నాకు ప్రూఫ్ చూపించండి. మీకు ప్రూఫే కదా కావాలి. రండి. అస్సో అస్సో స్మే తుస్సు తుస్సు స్మే. మేం తవ్వాలా? మీరు మంత్రం చదివితే పాతాళ భైరవి సినిమాలోలా పార్లొచ్చి వాటంతట అవే తవ్వుకోవా. మీరే తవ్వాలి. సరే స్వామి, మేమే తవ్వుతాం. రండి. సమలోరి కిల్లా. ఏంటి స్వామి ఇదంతా? ఈ బ్రాంచ్ ఓపెన్ చేస్తే నీ పుర్ర కూడా ఇలాగే తీయాల్సి వస్తుంది. బుద్ధుందా? పెద్ద చెప్తే వినాలి కదా. ఓ పెంచేస్తాను పెంచేస్తానని గొడవ చేసావు. అవసరం మనకి ఇదంతా? బ్రాంచ్ వద్దు ఏమొద్దు, వెళ్దాం పదండి. చెంబలోరి పంబ, చెంబలోరి పంబ, చెంబలోరి పంబ, చెంబలోరి పంబ, చెంబలోరి పంబ. అసలు వాడు నిన్ను చూసినందుకు హాస్పిటల్కి వెళ్ళాడు అది తెలుసా నీకు? మళ్ళా ఎక్కడ కూడా దాపురిచ్చావా? మీరే తల చూస్తున్నారు. ఏంటండి ఇవాళ నీ కొడుకుని కోతి కలిసిందా కొండ ముంచు కలిసిందా, అట్లా ఎందుకు వస్తున్నాడు? బాబు మొహం అందంగా ఉండాలంటే ఏముండాలి? ముందు మొహం ఉండాలి. వాడు కాసేపు సరదాగా టీవీ చూసి నవ్వుకున్నా మీకు నచ్చదా అండి? ఎందుకు నచ్చుతుంది? వెళ్ళాం ఇంకా ఆఫీస్ నుంచి రాలేదే అన్న ఆలోచన లేకుండా హ్యాపీగా కామెడీ షో చూస్తున్నాడు. కామెడీ షో అదేదో మీ కోడలికి మీరే ఫోన్ చేసి అడగొచ్చు కదా. ఆల్రెడీ చేశాం, ఆఫీస్ లో కొంచెం పని ఉందిట, లేట్ అవుతుందని చెప్పింది. ఏమా పూజ దగ్గర లేట్ అయిందా? అసలు పూజ జరగలేదు మామయ్య, కొత్త బ్రాంచ్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? దేనికి? చోకమ్మా చోకు, భలే ఉంది చోకు.
వాడి సంగతి వదిలేయమ్మాయి నువ్వు చెప్పు. అసలు ఏమైందంటే నువ్వేంటిక్కడికి వచ్చావు? ఈ మీసం మీద అన్ని వెంట్రుకలు రాలిపోయాయి. దీన్ని ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు. మీరే తీసుకుని డబ్బులు ఇవ్వాలి. సర్లే, రేపు కలిసినప్పుడు ఇస్తాలే. ఎలా ఈ మీసాలు నాకెందుకు? మీరే ఉంచుకోండి. ఏమిటా అది? ఏంట్రా అది? ఏంటి అదే? నీ కొడుకు చేతిలో ఉన్నది. నీ చేతిలో ఉన్నది ఇదే మీసం? మీసం అంట? అది తెలుస్తూనే ఉంది. దేనికి? దేనికి? ఇదే. అదే అదే. ఏం చెప్పాలి? ఏం లేదమ్మా, నేను వీధిలో నడుస్తుంటే మగజాతి మణిమాణిక్యమైన ఈ రామకృష్ణ నాన్నకి మీసం లేదు మీసం లేదని అందరు ఏడుస్తున్నారు. అందుకే రేపటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇది పెట్టుకెళ్ళమను. ఏమండి? అర్థమైంది. మరి పెట్టుకు వెళ్తారా నిన్ను? బావా అటు ఆఫీస్కి వెళ్ళలేదు, కొత్త బ్రాంచ్ దగ్గరికి రాలేదు, ఇంటికేమో ముందుగా వచ్చాడు. ఇప్పుడు ఈ మీసం ఎందుకు వచ్చింది? అదేంటి మామయ్య, బావ ఇంకా ఇంటికి రాలేదా? భలే చెప్పావే, వాడు ఇంటికొస్తే పకోడీలు ఈ ప్లేట్లో ఎందుకు ఉంటాయి? వాడి కడుపులో ఉంటాయి. మనం ఎలాగైనా ఈ రోజు కలవాలని స్వామీజీ చెప్పారు. స్వామీజీనా? ఏ స్వామీజీ? మీ కొత్త బ్రాంచ్ ఆపాడు కదా, ఆ స్వామీజీనే. ఆ బ్రాంచ్ స్వామీజీనే ఆపాడని నీకెలా తెలుసు? నేను చెప్పలేదే. దొంగ సచ్చినుడా, ఆగో నీ పని చెప్తా. మిస్టర్ రామకృష్ణ, ఈ ప్రాబ్లం అంతా నీ వల్లే. ఒట్టు, ఇది నా పిల్లం కాదు,